నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురజాల నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకొని పోతుంది. రాష్ట్రంలో మంజూరైన మెడికల్ కాలేజీల్లో ఒకటి గురజాలకు మంజూరైందన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పరిమితమైన కాల్పుల కల్చర్ ఇప్పుడు విజయవాడలో కూడా మొదలైంది. విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పుల్లో పోలీసు కార్యాలయంలో ఉద్యోగి మృతి. తన బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నాడు. దుయ్యబట్టిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు మహిళలు చేస్తున్న ఉద్యమం 299 రోజులకు చేరుకుంది. జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు నిరసన ప్రదర్శనలను చేసిన అమరావతి ఉద్యమకారులు. రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తున్నారని, చంద్రబాబు అతని పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారని దుయ్యబట్టారు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని చిత్రాలు ప్రజలకు చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు, వారు మాజీ మంత్రులు, పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కలిసి నిన్న ఈ రోజు చేస్తున్న అక్కడక్కడ చేస్తున్న మాటలు గాని దాన్ని చూస్తుంటే ఫ్లాప్ అయిపోయిన సినిమాకి వచ్చి ఓ అని చెప్పని డబ్బులు కొట్టుకుని మళ్ళీ ఫంక్షన్ 100 రోజులు ఫంక్షన్ చేస్తారు. ఆ రకంగా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒకటి అడుగుతున్నాను, మొదటి నుంచి మేము చెప్పుకొస్తుంది ఒకటే, ఈ రాష్ట్రం 13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం. 13 జిల్లాల తాలూకా సంక్షేమం, 5 కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమతం. ఆ నేపథ్యంలోనే అధికార వికేంద్రీకరణనే మా తాలూకా విధానం. ఆ నేపథ్యంలోనే 3 రాజధానులు పెట్టాము, అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించాము, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా నిర్ణయించాము, కర్నూలుని న్యాయ రాజధానిగా నిర్ణయించాము. ఈ ప్రకారం జరుగుతుందని అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రజలందరూ కూడా దాన్ని హర్షిస్తున్నారు, అందరూ ఏకీభవిస్తున్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ, వారి తాబేదారులు, వారికున్న పెయిడ్ ఆర్టిస్టు తప్ప ఏ ఒక్కరూ దీన్ని వ్యతిరేకించలేదు, ఇది వాస్తవం. సుప్రీంకోర్టు, హైకోర్టులపై తమకు గౌరవం, రాజ్యాంగంపై విశ్వాసం ఉందని మంత్రి బొత్స తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రూపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అన్ని అంశాలు వివరించారు. దేశంలో రాజ్యాంగంపై గౌరవం ఉన్న వ్యక్తులు స్పందించాలన్నారు. తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం ఇప్పటికే వివరించారని ఆయన పేర్కొన్నారు. నాకు అర్థం లేదు, మీరు అడుగుతుంది సుప్రీంకోర్టు మీద, హైకోర్టు మీద, మేమేమి చాలా తప్పు. హైకోర్టు పట్ల కానీ, సుప్రీంకోర్టు పట్ల కానీ, నాకు కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా ప్రభుత్వానికి కానీ అనలేని గౌరవం ఉంది. ఇది అండర్లైన్. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం మేము ప్రథమం. మాకు రాజ్యాంగం పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరపున అన్నింటినీ కూడా లేఖ రూపంలో సుప్రీంకోర్టుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పంపించడం జరిగింది. అందులో విషయాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి వాటి మీద ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇంక దాంట్లో లోతుగా నేను పోలేను. దీని మీద స్పందించవలసింది దేశంలో రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు,
రాజ్యాంగ పరిరక్షణ పరిరక్షిద్దాం అనుకుంటున్న పెద్ద పెద్దలు మేధావులు సుప్రీంకోర్టు దీని మీద స్పందించాలి తప్ప మేము స్పందించడానికి ఏం లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసుకోవచ్చు, దానిని బహిరంగ పరిచి ఓపెన్ డిబేట్లు పెట్టి జడ్జిలను వారి కుటుంబాలను విమర్శించే రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని మాజీ మంత్రి తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది మంచి సాంప్రదాయం కాదని, ఎవరికీ శ్రేయస్సు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందో, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందో చూడాలని అన్నారు. మీకు సమస్యలు ఉంటే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు అని వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి సలహా ఇచ్చారు. దేశంలో ప్రపంచంలో జ్యుడిషియరీ మీద, న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద డైరెక్ట్ అటాక్ చేసే పరిస్థితి మనం ఏ దేశంలో చూడలే. భారతదేశం కాదు, ఏ దేశంలో చూడలే. దీన్ని ఏమంటాము, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, రాజ్యాంగ పద్ధనామా విచ్ఛిన్నం చేసే పరిస్థితికి మీరు వచ్చారు. మీకు నిజంగా ఏదన్నా ఉంటే పదే పదే న్యాయమూర్తులు చెప్పారు, మీరు సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకో, లేదు నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాస్తే ఆంతరంగికంగా రాసుకో, దాన్ని రిలీజ్ చేసి ఓపెన్ డిబేట్లు పెట్టి నిన్నటి నుంచి జడ్జెస్ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి విమర్శించే రాజకీయ పార్టీని అధికారంలో ఉండే రాష్ట్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలే. ఇది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి శ్రేయస్కరం కాదు. ఇది ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధిలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరుకున్న దృష్ట్యా అఖిల పక్షం నేతలు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి భూములిచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని నిరసన ర్యాలీలో అఖిల పక్షం నేతలు అన్నారు. మంగళగిరి నరసింహస్వామి ఆలయం నుంచి గౌతమ బుద్ధ రోడ్డు తిరిగి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు. అమరావతి ఉద్యమాన్ని రైతులు, రైతు కూలీలు, రైతు మహిళలు అండరం చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ, ఎన్నో అపనిందలు ఎదుర్కొంటూ, ఎన్నో దాడులు ఎదుర్కొంటూ ఈ రోజు వరకు కూడా మేము ఉద్యమాన్ని సాగిస్తూనే ఉన్నాం. మేము అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని చెప్పి ఉద్యమం చేస్తున్నామే తప్ప మాకు ఏ మరి ఇతర ఆస్తులు కానీ, ఎవరి భూములు కానీ ఖర్జా చేయడానికి మేము ఉద్యమం చేయట్లేదు. దయచేసి 5 కోట్ల ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు. ఈ రోజు వరకు మేము అందరం కూడా ఏకతాటి మీద నడుస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఏకైక రాజధాని అమరావతిలో కొనసాగాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అధికారం రాగానే మాట మార్చి మడుగు తిప్పినటువంటి పరిస్థితులు ఇక్కడ ఎదురవుతా ఉన్నాయి. ఈ రోజు న్యాయస్థానాలను కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ గౌరవించట్లేదు, మరి న్యాయ వ్యవస్థల్ని గౌరవించట్లేదు, న్యాయమూర్తుల్ని గౌరవించట్లేదు. ఈరోజు మాకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, మాకు అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతున్నాయి, మాకు కోర్టుల్లో తీర్పు వస్తుంది కాబట్టి మేము ఆ నమ్మకంతో మాకు భగవంతుడు కూడా ఉన్నాడు, ఆ భగవంతుడి మీద మేము ఆధారపడి ఉన్నాము. తుళ్ళూరు మండలంలో అమరావతి ఉద్యమం 299వ రోజుకు చేరుకుంది. తుళ్ళూరు నుంచి మందడం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో వివిధ గ్రామాల నుంచి వేలాదిగా రైతులు, మహిళలు పాల్గొన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
అమరావతి ఉద్యమంలో భాగంగా తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంగాల సాంబశివరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. మంగళగిరి మండలం వేతపూడి గ్రామం మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలో రైతులు రైతు కూలీలు చేస్తున్న నిరసన దీక్షలు ఆదివారానికి 299వ రోజుకు చేరుకుంది. కృష్ణా జిల్లా బీఆర్టీఎస్ రోడ్లో రాజధాని అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన పాదయాత్ర జరిగింది. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా ర్యాలీలు ధర్నాలు చేయకూడదని ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు ముక్తకంఠంగా తెలిపారు. 33,000 ఎకరాలను రైతన్నలు ఉదారంగా దానం చేశారన్నారు. ఇప్పుడు 144 అమల్లో ఉంది కోవిడ్ వైలేషన్స్. దయచేసి మీరు మాకు సహకరించాలని కోరుతున్నాను. ముప్పై 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు 29 లక్షల మంది రైతులు ఇవాళ వ్యవసాయాలు వదులుకుని ఇవాళ ఇక్కడ రాజధాని వస్తానేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఆనాటి ప్రభుత్వంతో సిఆర్డీఏతో ఒప్పందం చేసుకోవటం, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో దాదాపు ఇవాళ వరకు కూడా 10,000 కోట్ల రూపాయలని అటు కేంద్ర ప్రభుత్వం తప్పు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తప్పు కానీ అమరావతి అభివృద్ధి కోసం అక్కడ వెచ్చించడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక దురాలోచన విధానంతో వాళ్ళు మూడు రాజధానులు రావాలనేటటువంటిది చాలా దుర్మార్గం. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ ఉంది. ఎందుకంటే నాడు ఏదైతే మనం అమరావతి ఉండాలని కోరుకున్నాం, అన్ని పార్టీలు కూడా కోరుకోవడం జరిగింది. దాని తిరుమలనే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం కానీ లేదా మిగిలినటువంటి అభిప్రాయాల ప్రకారం కానీ ఇక్కడ చేయడం జరిగింది. అలాంటి దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత ఇవాళ మళ్ళీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దీన్ని మార్చాలని చూడటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలని కించపరచడం, ఇబ్బంది పెట్టడం, రాష్ట్రాభివృద్ధిని కుట్టుపరిచేటటువంటి విధానాలు కనబడుతున్నాయి. ఇదే విధానాలు కొనసాగితే ఏ పరిశ్రమ ఇక్కడికి వస్తాయని మేము అడుగుతున్నాం. బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి, నేటికి బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయని జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ స్త్రీ పురుష అసమానతలు లేకుండా చూడాలన్నారు. ప్రతిసారి కూడా ఈ బాల్య దినోత్సవానికి ఒక థీమ్ ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుంది. ఫస్ట్ అంతర్జాతీయ బాల్య దినోత్సవానికి ఒక థీమ్తో స్టార్ట్ చేశారు 2011లో. ఆ రోజు థీమ్ వచ్చి ఎండ్ చైల్డ్ మ్యారేజెస్, అంటే బాల్య వివాహాలని అరికట్టాలి అనే ఒక థీమ్తో స్టార్ట్ అయింది ఆ రోజు ఆ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఈరోజు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే మై వాయిస్ అండ్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. మై వాయిస్ అనేది ఎవరు అంటున్నారు, గర్ల్ చైల్డ్ అంటాము. మై వాయిస్ అంటే ఏంటి, అవర్ ఈక్వల్ ఫ్యూచర్ అంటే ఏంటి? ఒక గర్ల్ చైల్డ్, ఒక బాలిక గొంతెత్తి అరుస్తా ఉంది, మాకు సమానమైనటువంటి భవిష్యత్తు కావాలి. ఎవరితో సమానమైన భవిష్యత్తు? అందరితో సమానమైన భవిష్యత్తు కావాలి. ఇది ఇవాళ నినాదం. అంటే ఇప్పటివరకు జరుగుతున్న దాన్ని అర్థం చేసుకుంటూ
ఇప్పటి వరకు మాకు సమానమైన భవిష్యత్తు లేదు, ఇప్పటి వరకు మేము సమానత్వం అనుభవించలేదు, అసమానత్వానికి గురవుతూనే ఉన్నాం. ఇప్పుడు వార్తలు, చిన్న విరామం.